మూడేళ్లు పూర్తి అవుతున్న నేపథ్యంలో అదే సమయంలో ఎక్కడైతే మనం మంత్రివర్గ విస్తరణ పూర్తిగా పునర్వ్యవస్థీకరణ జరగడం అలాగే దాంతోపాటు జిల్లా అధ్యక్షులను రీజనల్ కోఆర్డినేటర్లను వ్యవస్థను బలోపేతం చేయడంతో పాటు చేస్తున్నాం వీటన్నిటినీ ఒకసారి సమన్వయం చేసే దిశగా ఎందుకంటే ఇదే పార్టీ మొత్తానికి మెయిన్ నెట్వర్క్ అనండి లేదా కోఆర్డినేటింగ్ బాడీ అనండి కళ్ళు చెవులు అనండి ఇది అవుతుంది కాబట్టి ఇవన్నీ కలిపి ఒక దగ్గర కూర్చోబెట్టేసి ఒక దిశానిర్దేశం చేయాలంటున్నారు అది చాలా సక్సెస్ఫుల్గా కిందికి ఆ మెసేజ్ అయితే పంపగలం ఆ దిశానిర్దేశం ప్రధానంగా ఏమిటంటే ఎన్నికలకు ముందు ఒక ఆలోచన విధానంతో పాదయాత్రలో బ్లూ ప్రింట్ తీసుకొని ఏదైతే మేనిఫెస్టో వచ్చిందో దీనికి సంబంధించిన మొత్తం మేనిఫెస్టోను అమలులో ఎంతవరకు తీసుకెళ్ళాము ఈ అమలులో మనం తీసుకొచ్చిన సంస్కరణలు మంచి పనులు ఇవన్నీ వాటి ఇంపాక్ట్ ఎట్లా పడింది ప్రభావం ఎలా ఉంది ఇవన్నీ తీసుకొని కిందికి వెళ్ళడంతో పాటు వీటికి సంబంధించి మళ్ళీ ప్రజల దీవెనలు కోరడానికి ఎందుకోసం మరింత సేవ చేయడానికి ప్రజలు ప్రతి ఎమ్మెల్యే కూడా తన బాధ్యతగా ప్రభుత్వం చేసినవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ఒక అవకాశం వచ్చింది గడప గడప కార్యక్రమం మొదలు పెట్టబోతున్నాం సో వాటన్నిటినీ సమన్వయం చేస్తూ ఎలాగూ అవుట్రీచ్ జనంలోకి వెళ్తున్న నేపథ్యంలో ఇంకా బాగా చేయడం ఎట్లా అనేది తెలుసుకోవడము రెండవది చేసిన ఫలితాలు వాటి దాని ఫలితాలు ఎలా ఉన్నాయో చూడడము అలాగే ప్రతి ఇంటికి సూక్ష్మ స్థాయిలో మైక్రో లెవెల్లో ఏమేమి వచ్చాయి కూడా వాళ్లకు వాళ్ళకే చెప్పడము వివరించడము ఇన్ని కార్యక్రమాలన్నీ చేసుకుంటూ పోయే దిశగా ఎమ్మెల్యేలను మోటివేట్ చేసే కార్యక్రమం రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులు అందరు చేస్తారు వీళ్ళు కూడా ఎమ్మెల్యేలుగా ఉన్న చోట మంత్రులుగా ఉన్నవాడు వారంలో రెండు మూడు రోజులు ఇక్కడ ఉన్న మిగిలిన మూడు నాలుగు రోజులు అక్కడ ప్రజల్లో ఉండే రకంగా ప్లాన్ చేసుకోమని వాళ్ళకు దిశానిర్దేశం చేశారు సో ఇదంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల్లో మమేకమైన పార్టీగా ఇంతకాలం చేసిన దాన్ని మరింత మెరుగ్గా చేయడం పెట్టేది చూడడం కోసం ఆ ప్రాసెస్లోనే మరోసారి బ్లెస్సింగ్స్ కోరడం కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు దిశానిర్దేశం సార్ ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు సంబంధించి ఏమైనా చర్చించలేదు ఎందుకంటే ఉద్యోగుల్లో అసంతృప్తి ఉన్నటువంటి ప్రచారం పెద్ద ఉద్యోగులు మళ్ళీ చెప్తున్నాము ఉద్యోగుల మీద పూర్తి పాజిటివ్గా ఉండే ప్రభుత్వం కాదు పార్టీగా కూడా ఉద్యోగులను మిగిలిన ప్రజల్లో భాగంగా చూస్తూ అందరి సంక్షేమం ఎట్లయితే చూస్తుంటారో అట్ ది సేమ్ టైం ప్రభుత్వంలో భాగమైన ఉద్యోగుల సంక్షేమం కూడా తన బాధ్యతగా అనుకునే ప్రభుత్వం పార్టీ అయితే ఈరోజు జరిగినది పూర్తిగా పార్టీ ఎమ్మెల్యేలకు సంబంధించినంతగా ఒక దిశానిర్దేశం చేసే కార్యక్రమం కాబట్టి సింగిల్ డైమెన్షన్ అంటే ముఖ్యమంత్రి గారు మాట్లాడడమే ఒప్పుకోలేదు మిగిలిన డౌట్లు ఏమంటే క్లారిఫై చేశారు తప్ప దీని మీద ఒక చర్చలాగా ఏం జరగలేదు జరగడానికి సరైన వేదిక కూడా కాదు మామూలుగా అయితే ఇప్పుడు చూసినట్లు చూసి ప్రతి ఇంటికి మీరు ఒక వైట్ పేపర్ ఇస్తున్నట్లే అట్లాంటిది ఏమన్నా ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి వైట్ పేపర్ కూడా ఇస్తున్నారు అది పూర్తిగా సమస్య ఇష్యూనే వేరు ఉద్యోగులకు సంబంధించిన తరకు మన తొలి సమావేశం ఇప్పుడు మీరు ఏదైతే అంటున్నారో పిఆర్సీ అయిపోయింది సిపిఎస్సికి సంబంధించిన సిపిఎస్సికి సంబంధించిన అది ఒక పక్క వాళ్ళతో సమావేశం జరిగింది ఉన్న దాంట్లో బెస్ట్ పాజిబుల్ ఏం చేయగలం అనేది వాళ్ళ ముందు పెట్టడం జరిగింది దానికి సంబంధించి చర్చలు జరుగుతాయి జరుగుతాయి దాని ద్వారా అది సార్ ఇలాంటి సమావేశాలు సార్ ప్రతిపక్షాలు జట్టు కట్టే ప్రయత్నం చేస్తాం వచ్చే ఎన్నికల కోసం సో వైఎస్ఆర్సీపీ కూడా ఇతర పార్టీతో జట్టు కట్టే ప్రయత్నం దాని దీనికి సంబంధం ఏముంది అసలు లేదు కదా ఈరోజు పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీగా ఇంతకాలం చేసిన దాని మీద ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఏమేమి మనం చెప్పడానికి ఉన్నాయి బహుశా గతంలో చరిత్రలో ఎవరు చెప్పడానికి లేనంతగా ఎక్కువగా పాజిటివ్ ఇది ఉన్న పార్టీగా డీబీటీ లాంటి అంటే డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్గా లక్ష 35,000 కోట్లు ఇప్పటికే చేసి మరో 100,000 కోట్ల పైగా వచ్చే సంవత్సరంలో చేస్తున్న నేపథ్యంలో ఇంతగా దేశ స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ఎప్పుడు జరగని నేపథ్యంలో డెలివరీ సిస్టమ్ ఇంత ప్రమాణంగా ఇచ్చేసిన ఎఫిషియెంట్గా రన్ చేస్తున్న నేపథ్యంలో అలాగే స్కీములు ప్రతి ఇంటికి 3-4 ఇప్పుడు 30 స్కీములు అందజేసి ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్గా డెవలప్ చేస్తున్న నేపథ్యంలో వీటన్నిటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అన్నట్టు ఇంతకుముందు ఇదిగో మీకు ఇచ్చేసామని చెప్పే కార్యక్రమం ఏదైతే జరుగుతుందో సో ఇది కొత్తది కాబట్టి వినూత్నంగా ఉంది కాబట్టి దీన్ని కూడా వినూత్నంగా తీసుకెళ్లే కార్యక్రమం గడప గడపకు అనేది మా
పార్టీ కార్యాచరణలు ఇప్పుడే కాదు ముందు నుంచి కూడా ఇది ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ ఫోకస్ తప్ప పొత్తులు ఇట్లాంటివి అలాంటివి ఇక్కడ చర్చలకు వచ్చే అవకాశం లేదు. మూడు నాలుగు నెలలకు ఒకసారి ఇలాగే చేసి చేద్దామనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. బహుశా ఈసారి ప్లీనరీ ఉంది కాబట్టి ప్లీనరీ తర్వాత జరగచ్చు. దాని గురించి కూడా ఇక్కడ రాలేదు కానీ అవుతుంది. ఆయన కూడా ఇంకా మొదలు పెడతారు. ఎమ్మెల్యేలు త్వరగా దాన్ని ఫైనలైజ్ చేయలే మొదలు పెడతారు. అసలు అది ఈ పార్టీ ఎమ్మెల్యేలు అందరూ కూడా క్రియాశీలకంగా ఉన్నారు, చాలా బాగా పనిచేస్తున్నారు. కన్వెన్షనల్ రాజకీయ పార్టీలతో గతంతో పోలిస్తే బ్రహ్మాండంగా ఉంది. ఇంకా దానికి సంబంధించినంత వరకు ఎవరైనా వాళ్ళ ప్రజల్లో ఎట్లున్నారనే దానికి మరో అవకాశం ఇప్పుడు ఈ పార్టీ ఇస్తోంది గడప గడప తిరగడం ద్వారా. ఇదంతా అందరూ సరిగ్గా చేస్తే అక్కడికి ఏ ఇది కూడా అవసరం లేదు, కరెక్షన్ అవసరం లేదు. ఎందుకంటే జనంలో ఉంటారు కాబట్టి. సో దానికి అవసరమైన అవకాశం ఇవ్వడానికి వనరులు కల్పించి అంటే దానికి అవసరమైన మెటీరియల్ ఇవ్వడానికి మిగిలిన ఏర్పాట్లన్నీ ఏర్పాట్లు చేశారు. వాళ్ళు ఆ కార్యక్రమం మొదలుపెట్టి చేస్తే సక్సెస్ఫుల్ రిజల్ట్ కూడా బ్రహ్మాండంగా జరిగింది. అసలు అలాంటివి ఏది లేదు. ఎంత మ్యాక్రో ఇది దిశానిర్దేశం జరిగింది తప్ప రివ్యూ లాంటిది ఏమీ లేదు. జరిగి అందుకు పెట్టినది కూడా కాదు ఇది. అది ఇది వేదిక కూడా కాదు. ఇట్లా పబ్లిక్ మీటింగ్ లాగా అదే ఇదే జరిగింది. మంత్రులు అందరూ కూడా ఎవరైతే ఇప్పుడు వచ్చిన మంత్రులు వాళ్ళు కూడా రేపు అభ్యర్థులుగా కూడా ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కాన్స్టిట్యూన్సీలో తిరగాల్సి ఉంటుంది. అలాగే వచ్చిన రెండేళ్లలోనే ఎన్నికలకు వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా అందరితో సమన్వయం చేసుకుని అందరికీ అందుబాటులో ఉంటూ ఇది చేయగలిగితే పార్టీకి మంచిది వాళ్ళకు మంచిది అనే మెసేజ్ అయితే అందరికీ ఇచ్చారు.